ఎస్బిఎన్ రాధాకృష్ణకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై రాసిన రాతలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. రాధాకృష్ణకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. అలాగే రాధాకృష్ణకు ధైర్యం ఉంటే విజయవాడ సెంట్రల్లో తనపై పోటీ చేసి గెలవాలన్నారు. కాపుల వ్యతిరేక పత్రిక ఆంధ్రజ్యోతి అని మండిపడ్డారు వెల్లంపల్లి. ఏబిఎన్కి బాగా విపరీతంగా బోండమని గెలిపించాలని తపన ఉండొచ్చు, కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు. నేను రాధాకృష్ణకి సవాల్ చేస్తున్నా, నువ్వు దమ్ముండు రా, నువ్వు నా కాన్స్టిట్యూన్సీలో నువ్వే పోటీ చేయి, నువ్వు గెలుస్తూ గెలుస్తూ చూస్తావు. అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు, వెనక రాతలు, ముందు రాతలు దేనికే? నువ్వు రాసిందాన్ని ఒక నిజం ఉందా? రాధాకృష్ణ రమ్మని చెప్పండి. ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులు అన్నింటి మీద కూడా చర్చ సిద్ధం, దమ్ముని రమ్మని చెప్పండి రాధాకృష్ణ అని. అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు. రాధాకృష్ణ, దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి, నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో చూస్తా. అంతే తప్ప దొడ్డిదారుల రాతలు రాయడాలు, కాపులకు వ్యతిరేకి, వాళ్ళకు వ్యతిరేకి, నువ్వు వ్యతిరేకి కాపులకి. చిరంజీవి గారిని ఎంతో మంది నువ్వు నీ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇదే పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రజ్యోతిలో తిట్టిన రోజు లేవా? కాపు వ్యతిరేక ఆంధ్రజ్యోతి పేపరు గుర్తుపెట్టుకోండి.